తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం పరిధిలో వాలంటీర్లు ఉద్యోగ భద్రత వేతన పెంపు విషయమై నిరసన ర్యాలీ చేపట్టారు. వాలంటీర్లు అందరూ ప్రారంభించిన ఈ నిరసన ర్యాలీ స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వరకు చేపట్టారు. ఇందులో భాగంగా ఆర్టీఓ ఎం గాంధీ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయంలో ఏవోకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందేలా చేయాలని, ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ల వ్యవస్థను చేపట్టారన్నారు. ఇందులో భాగంగా కరోనా సమయంలో కరోనా బారిన పడిన వారికి పూర్తిగా నయమయ్యే వరకు సేవలందించామని, ఇంటింటికి సరుకులు పంపిణీ చేశామన్నారు. నిన్న కాక మొన్న వచ్చిన రేషన్ పంపిణీదారులు 2 రోజులు రేషన్ పంపిణీ నిలిపివేసి నిరసన వ్యక్తం చేస్తే వెంటనే స్పందించి వారికి జీతాలు పెంచడం జరిగిందన్నారు. కానీ సుమారు 18 నెలల నుంచి చాలీ చాలని 5,000 రూపాయల జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నామని, ఇప్పటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ జీతం ఏ కోసానా సరిపోవడం లేదని, తక్షణమే వాలంటీర్లకు కూడా కనీస వేతనంగా 12,000 రూపాయలు మరియు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఎం జగన్ అభ్యర్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు వాలంటీర్లు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. అన్న, మాకు వాలంటీర్గా ఇచ్చారు కానీ మాకు మేము చేస్తున్నాం కానీ మాకు 5,000 జీతం సరిపోవట్లేదన్న. అన్న, అలాగే మాకు ఈ జాబ్ ఉంటుందో ఉండదో కూడా మాకు తెలియట్లేదన్న. మా అమ్మ మా ఉద్యోగాలు మాకు భద్రత కల్పించి మీ ఉద్యోగానికి ఎలాంటి ఏ ఇబ్బంది లేదు, మీ ఉద్యోగం మేము పర్మినెంట్ చేస్తున్నామని, అలాగే అన్న మాకు మా జీతాన్ని 12,000కి పెంచుతారని. అన్న, మీరు ఇచ్చిన ప్రతీది కూడా నవరత్నాల్లో ప్రతీదీ కూడా మేము ఇంటింటికి వెళ్ళి ప్రతిదాన్ని మేము పంచుకోగలిగి జరిగిందన్న. సో దానివల్ల మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని, మా వాలంటీర్స్ జ్ఞాపకం చేసుకుంటారని, అలాగే మీరు ఇంటికొక ఉద్యోగం కూడా అన్నారు, అది కూడా మీరు నెరవేర్చారని, నిజంగా దానికి కూడా మేము చాలా సంతోషిస్తున్నాం. కానీ మా వాలంటీర్స్ జ్ఞాపకం చేసుకుంటారని, మా ఉద్యోగాలకి మాకు భరోసా ఇచ్చి మా జీతాలు మాకు పెంచుతారని మేము కోరుకుంటున్నాను. శ్రావణి సైదుర్గా, నేను రామచంద్రపురం వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. రీసెంట్గా నవరత్నాల్లో 1 ఆఫ్ ది పార్ట్ హోమ్ డెలివరీ రేషన్, అంటే మినీ ట్రక్ వాళ్ళు రీసెంట్గా వచ్చి ఒక 10 పార్ట్ ఇచ్చి రేషన్ ఇస్తున్నారు. వాళ్ళకు ప్రాబ్లం చెప్పి 2 డేస్ రేషన్ ఇవ్వకుండా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ర్యాలీ చేసి మేము ఇవ్వలేమండి, మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అడగగానే జగన్ సార్ ఈవెన్ 6 అవర్స్లో వాళ్ళకి శాలరీ అనేది ఇంక్రీజ్ చేశారు. మేము 18 మంత్స్ నుంచి వర్క్ చేస్తున్నాం, కరోనా టైంలో 3 మంత్స్ డోర్ టు డోర్ డెలివరీ చేసాం, రేషన్ డోర్ టు డోర్ డెలివరీ చేసాం. బట్ మీ ఏ ప్రాబ్లం ఎవరికి ఎటువంటి ఎక్స్ప్లెయిన్ కూడా మేము చేసుకోలేం. ఫస్ట్ టైం ఇలా బయటకు వచ్చి వాళ్ళని గుర్తించిన జగన్ మమ్మల్ని కూడా గుర్తిస్తారని చెప్పి ఒకే ఒక రీజన్తో బయటకు వచ్చి మా యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ ఫస్ట్ టైం అందరికీ చెప్తున్నాం. 5,000 అనేది చాలా అంటే చాలా, ఒక రోజుకి 160 రూపాయలు 75 పైసలు మాత్రమే. బయటకు వెళ్ళి ఏ కూలీ పని చేసుకున్నా 200 మేము ఎవరికైనా వస్తుంది. అలాంటి ప్రతి డోర్ టు డోర్ డెలివరీ ఎవరు వెళ్ళి చెయ్యరు. అలాంటి మేము ప్రతి గడపకి వెళ్ళి ఆల్మోస్ట్ అందరం డిగ్రీలు చదివాం, ఒక గ్రాడ్యుయేషన్ చేసి వచ్చాం. ఒక 5,000 అనేది మాకు చాలా అంటే చాలా తక్కువ. బట్ మేము ఏంటంటే జగన్ మీద ఒక రెస్పెక్ట్తో, ఎంత రెస్పెక్ట్ అంటే ఆయన చేసిన ప్రతి పనిని మేము కరోనా టైంలోనే, మాకు ఈవెన్ మాకు ఎన్ని పాజిటివ్ వచ్చినా అది వెంటనే ప్రతిదీ ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ప్రాబ్లమ్స్ జాగ్రత్త చెప్పడం కానీ, వాళ్ళు భయపడి బయటకు రాకపోయినా మేము వెళ్ళి వాళ్ళ యొక్క ధైర్యాన్ని పెంచడం కానీ అలాంటి చేసిన మాకు ఎందుకు గుర్తించట్లేదో కూడా మాకైతే అసలు అర్థం కావట్లేదు. ఫస్ట్ టైం చాలా ఈరోజు మాకు వచ్చినటువంటి ఇక సమస్యను మాకు మేమగా ముందుకు 2 రోజులు ఉన్నాము. అయితే ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ఇది మేము వినతి చేసుకుంటామండి, డిమాండ్ కాదు రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాం ప్రభుత్వం వారికి. ఎందుకంటే మాకు నిరుద్యోగులుగా ఉన్న వారికి ఉద్యోగం ఇచ్చి 5,000 గౌరవ వేతనం ఇస్తుందండి. ఇప్పుడు చాలా వరకు రేట్లు పెరిగాయండి, రేషన్ కూడా రేట్లు పెరిగి ఎక్కడ చూసినా అనేక పన్నులు కూడా ఎక్కువ అన్నీ పెరగడం వల్ల మాకు చాలీ చాలని జీతాలుగా ఉన్నదండి. సో చాలామంది ఇందులో మ్యారేజ్లు అయిన వాళ్ళు ఉన్నారు, అలాగే కుటుంబాన్ని మీద ఆధారపడి ఒక వ్యక్తి మీద కుటుంబం ఆధారపడి ఉన్నదండి. దాని అంతరం పోషించుకోవడం చాలా ఇబ్బందులు అవుతుందండి. దయవించి ప్రభుత్వ వారు, మేము వ్యతిరేకం కాదండి, ప్రభుత్వ వారికి మేము ఎప్పుడు కూడా సేవలు అందిస్తాము, ఎల్లప్పుడూ మా ప్రాణం ఉన్నంత వరకు మేము సేవలు అందిస్తాము వారు ఆధ్వర్యంలో ఉన్నంతసేపు. మాకు విన్నపం ఏంటంటే కాస్త అంత మాకు జీతాన్ని పెంచమని మేము అడుగుతున్నామండి, ఇది వినతిగానే అడుగుతున్నాం, రిక్వెస్ట్ అండి. అలాగే మాకు ఉద్యోగ భద్రత కావాలండి, లేడీస్ ఉన్నారా, చాలా మంది అరాచకాలు చూస్తున్నామండి, రాష్ట్రంలో అనేక అరాచకాలు చూసాం. మొన్న మధ్యలో ఒక వాలంటీర్ హ్యాండిక్రాఫ్ట్ అయితే సహజీవ దహనం అయిపోయిందండి. ఆ తర్వాత చాలా చోట్ల మా మీద తిరగబడుతున్నారండి, మేము న్యాయంగా వెళ్తున్నాం. కానీ మేము ఒకటే, మా ఐడెంటిటీ కార్డు మీద ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మా గుండెల మీద ఉన్నంత కాలం కూడా మేము ధైర్యంగా వెళ్తున్నాం.
కానీ కొన్ని అపజయాలు కొన్ని మాకు ఎదురవుతున్నాయి. అలాంటి వాటి గురించి కేవలం అంటే ప్రభుత్వం పథకాలు ఖచ్చితంగా నెరవేర్చాలంటే మాకు ఉద్యోగ భద్రత అనేది ఖచ్చితంగా ఉండాలండి. మేము అడిగేది ఏంటంటే ఉద్యోగ భద్రత ఇవ్వండి. మేము ఏ పథకమైనా మీరు ఏ పని ఇచ్చినా సరే మేము విశ్వసనీయంగా పనిచేస్తామని కోరుకుంటున్నామండి. మరి మా యొక్క విన్నపము ఇది జస్ట్ రిక్వెస్ట్, ఈ రిక్వెస్ట్ మీరు స్వీకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.